హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ స్టాక్. నేను మీ సురేంద్ర. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రూడ్ ఆయిల్ టిప్స్ అనేది తెలుసుకోబోతాం మార్కెట్లో. ఫ్రెండ్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది ప్రాఫిట్స్ అనేది పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ అనేది మెయిన్గా దాని యొక్క ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అందుకనే స్మాల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా ప్రాఫిట్ వచ్చిందంటే దీంట్లో మంచి లాభాలు అనేది మనం తీయొచ్చు. సో రాండి, దీంట్లో కొన్ని ఒక టిప్స్ అనేది తెలుసుకుందాము క్రూడ్ ఆయిల్. సరే, మనం ఈ వీడియోకి వెళ్ళే ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్ అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో రాండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ గురించి ఒక టిప్స్ కొన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. మెయిన్గా చూసుకుందంటే ఒక 5 స్టెప్స్ ఫాలో అవుదాం. ఈ క్రూడ్ ఆయిల్ ఎలా మనం కొనుగోలు చేస్తాము, వాటిలో ఏమేమి ఉంటాయి, ఎలా ప్రీవియస్ హిస్టరీ చూసుకొని చేస్తామని చెప్తాము. ఒక చూసుకున్నట్లయితే ఇక్కడ 5 స్టెప్స్ చూసుకుందాం, ఒక్కొక్కటి మీకు చెప్తాను. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే సప్లై అండ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్ అనేది మార్కెట్లో సెల్లింగ్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బిడ్డింగ్ చేయడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ప్రైస్ అనేది ఇక్కడ అప్ అండ్ డౌన్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. ఇది చూసుకున్నట్లయితే కమోడిటీ మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క స్టాక్ అనేది రైజ్ అండ్ ఫాల్గా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, స్మాల్ రిటైలర్స్ అండ్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు. ఇది యొక్క ట్రెండ్ మూమెంట్ అనే దానికి మార్చడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. ఒక్కోసారి హై వాల్యూమ్స్ అనేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి. సో దీంట్లో చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి మనం మార్కెట్ అనేదాన్ని. క్రూడ్ ఆయిల్ మెయిన్గా చూసుకున్నట్లయితే రెండుగా డివైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మెయిన్గా చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అన్నారు. ఇది ఎందుకు వేరేందంటే వాటి యొక్క ఆయిల్ యొక్కలో సల్ఫర్ కంటెంట్ అనేది చేంజ్ అయి ఉంటుంది, అందువల్ల ఇవి రెండుగా డివైడ్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చి W2A లో వచ్చి AB గ్రావిటీ సల్ఫర్ కంటెంట్స్ ఉంటాయి. సో దీన్ని మనం లైట్ స్వీట్ క్రూడ్ ఆయిల్ కానీ కూడా పిలుస్తాము. ఇంకోటి వచ్చి బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఇది ఒక వరల్డ్ వైడ్గా రీసెంట్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే హెవీగా ట్రేడ్ చేసింది ఈ క్రూడ్ ఆయిల్. 2017లో చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ క్యారెక్టర్స్ వల్ల ఈ రెండుగా డివైడ్ అవ్వడం జరిగింది. సో అందువల్ల వీటి ప్రైజెస్ అనేది కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసుకుందాము. ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది మనకి స్థిరత్వం అనేది ఉండదు, మారుతూ ఉంటుంది. దీని యొక్క ప్రెడిక్ట్ చేయడానికి చాలా కష్టం అన్నమాట ఒక ఇన్వెస్టర్కి. సో ఇది ఒక ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి దీంట్లో రిస్క్ అనేది కూడా కొద్దిగా ఉంటుంది. సో మార్కెట్ అనేది అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు పీక్గాను ఈ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తుంది. ఒకవేళ డౌన్వర్డ్లో ఉంటే బాటం కూడా ఒక్కసారిగా పడిపోతుంది ఈ క్రూడ్ ఆయిల్ మార్కెట్ అనేది. సో ఈ ఎనర్జీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికంటే చాలా స్కిల్ అండ్ కన్సిస్టెన్స్ ప్రాఫిట్స్ అనేది తీయడానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, స్కిల్స్తో కూడుకున్న పని ఇది. తర్వాత ఇక్కడ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్ చూసుకున్నట్లయితే బ్యారెల్స్ లెక్కన దీన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పెద్ద మొత్తం కాంట్రాక్ట్లో చేయాలనుకుంటే 1 లాట్ లెక్క చూస్తారు. ఆ 1 లాట్ లెక్క చూడాలంటే దాంట్లో 100 బ్యారెల్స్ అనేవి ఉంటాయి, ఇలా లెక్కన ట్రేడ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ కంపారిజన్ చూసుకొని స్మాల్ కేస్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే 1 లాట్ 10 బ్యారెల్స్ ఎక్కువ ఉంటాయి. వాటి యొక్క సైజ్ వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, యాజ్ ట్రేడర్ అనేవాడు ఎలా కోరుకుంటే అలాగా. అందుకని ఇది క్రూడ్ ఆయిల్ మార్కెట్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది డైలీ న్యూస్లో కానీ. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు రోజు లాభాలు పొందడానికి మెయిన్గా ఈ క్రూడ్ ఆయిల్ అనే దాన్ని ఎంచుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోస్ కొరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మన లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ అప్ చేసుకున్నట్లయితే అలెస్పుల్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.